ఓం శిగరుభ్యో నమ ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో అభ్యో నమ మనము గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని తెలుసుకొని ఆ తర్వాత ఈ రాశి వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయనే విషయాన్ని మనం తెలుసుకుందాం ముఖ్యంగా మే మాసం యొక్క రాశి ఫలితాల్లో గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అంటే మేషరాశి ఎందు రాహు రవి సంచారంలో ఉన్నాడు వృషభ యందు బుద్ధుడు సంచారంలో ఉన్నాడు తులారాశియందు కేతువు సంచారంలో ఉన్నాడు కుంభరాశి ఎందు శని కుజలు సంచారంలో ఉన్నాయి అలాగే మీనరాశి ఎందు గురువు శుక్రుడు రాక్షసులకు గురువైనటువంటి శుక్రుడు దేవతలకు గురువైనటువంటి గురువు ఈ రెండు గ్రహాలు సంచారంలో ఉన్నాయి కాబట్టి ఈ యొక్క గ్రహ సంచారం ఆధారంగా చేసుకొని ముఖ్యంగా చూసినట్లయితే కలహాలు వివాదాలు ఎక్కువగా మనం న్యూసుల్లో చూస్తూ ఉంటాం యుద్ధ వాతావరణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అలాగే ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులు కొద్దిగా కష్టాలను తెచ్చిపెడుతూ ఉంటాయి అంటే ప్రపంచంలో ఎక్కడో జరిగేటటువంటి విషయాల వల్ల ఆయిల్ రేట్లు పెరగటం దాది అది సామాన్యుడికి భారంగా మారుతూ ఉంటుంది నిత్యావసర వస్తువుల్లో పెరుగుదల మనం చూస్తూ ఉంటాం అలాగే రాజకీయ పరమైనటువంటి మార్పులు ఎప్పుడూ కూడా న్యూసుల్లో ఏదో ఒక సస్పెన్స్ న్యూసులు రావటం అనేది జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఈ రాశి వారికి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంది అంటే సప్తమాధిపతి సప్తమ స్థానంలో ఉండటం వల్ల భార్యాభర్తల మధ్య చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అష్టమ స్థానంలో రాహు అలాగే షష్టమ స్థానంలోకి శని భగవానుడు శని భగవానుడు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు స్థానంలో రాహు సంచారం ఉంది ముఖ్యంగా మాట పట్టింపు వల్ల కొద్దిగా ఇబ్బందులు కొని తెచ్చుకునేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది అధికారులతో మాట పట్టింపులు ఉద్యోగంలో సమస్యలకు కారణమవుతుంది వ్యాపారంలో మాట పట్టింపులు వ్యాపారంలో చిన్న చిన్న ఇబ్బందులకు కారణమవుతుంది దానివల్ల చిన్న చిన్న చిక్కులు చిన్న చిన్న ఇబ్బందులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి వ్యాపారంలో లావాదేవీలు బాగా ఉండాలి అంటే చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకుంటే చాలా సత్ఫలితాలు పొందాలి అనుకుంటే చాలా ముందుకు వెళ్ళాలి అనుకుంటే కొద్దిగా ఆచి అడుగులు వేస్తూ ఉండాలి కన్యారాశివారికి ఒక పక్క అద్భుతమైనటువంటి యోగం కనిపిస్తున్నప్పటికీ కొద్దిగా మాట పట్టింపులకి ఇగోలకు పోయి సమస్యలు కొని తెచ్చుకుంటూ ఉంటారు దానివల్ల నష్టమే జరుగుతుంది కానీ లాభం జరగదు నిదానంగా ఆచి చూసి అడుగులు వేస్తూ ఉంటే చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితి ఉంది కాబట్టి లాభదాయకంగా జీవితం వెళ్తూ ఉంటుంది గత కొంతకాలంగా పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి బయటకు వస్తారు వివాహం కాని వారికి వివాహ యోగ్యతా ఫలాలు అనేది అందుతూ ఉంటాయి మంచి సంబంధాలు కుదిరి ముందుకు వెళ్ళేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది అలాగే వ్యాపారాల్లో మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి స్నేహితులు అందరూ కలిసి సహకరిస్తూ ఉంటారు అలాగే భార్యాభర్తల మధ్య ఏమైనా పరపత్యాలు ఉంటే అవి తొలగిపోయి ఆనందంగా గడుపుతూ ఉంటారు ఒక మాట పట్టింపుకి ఇగోకి వెళ్లకుండా కన్యారాశివారు ముందుకు వెళ్తూ ఉంటే చాలా అద్భుతమైనటువంటి యోగదాయకమైనటువంటి పరిస్థితులు ఎక్కువగా పొందేదానికి ఆస్కారం ఉంది మీ యొక్క ఇష్టదైవాన్ని ఆరాధన చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండండి రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అందుతాయి ఇప్పటివరకు వరకు గోచార రీత్యా మనకి ఈ యొక్క ఫలితాలు మనం అందించడం జరిగింది అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే సంపూర్ణ జాతక విశ్లేషణ కోసం గోచారాన్ని అలాగే జన్మ కుండల్నిని పరిశీలన చేసి సంపూర్ణ జాతక విశ్లేషణ మనం తీసుకోవచ్చు ఆ జాతక విశ్లేషణ ఆధారంగా ఈ సంవత్సరం ఏ పనుల్లో మనకు కలిసి వస్తుంది ఎట్లా ముందుకు వెళ్ళాలి అనే విషయాలని మనం కూలంకషంగా తెలుసుకోవచ్చు సంపూర్ణ జాతక విశ్లేషణకై స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి మా అపాయింట్మెంట్లు తీసుకోవచ్చు అలాగే డైరెక్ట్గా కూడా కలవచ్చును కొంతమంది దూర ప్రాంతాల వారు ఫోన్ ద్వారా కూడా ఆన్లైన్ ద్వారా కూడా మీరు జాతకాన్ని మనం తెలుసుకోవచ్చును కాబట్టి మీరు అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చును తద్వారా సంపూర్ణ జాతక విశ్లేషణ మీకు అందుతుంది అందరూ ఆనందంగా ఉండాలి అందరూ హాయిగా ఉండాలి సర్వే జనా సుఖినోభవంతు శుభంభుయాత్